నెక్స్ట్ వచ్చేసి రాధా కృష్ణులు అంటాము. అయితే అందులో అందరికి కృష్ణుడి ప్రత్యేకత అయితే తెలిసే ఉంటుంది, కానీ రాధ గురించి అయితే తెలియదు. మరి రాధ ప్రత్యేకత గురించి చెప్పండి. చాలా మంది ఏం చేస్తారంటే, ఏమే అంటే మనకు తెలిసింది మనకు అందించింది చాలా తక్కువ కాబట్టి, రాధ ప్రేమికులు కృష్ణుడు రాధ ఇద్దరు ప్రేమించుకున్నారు కానీ ఏదో మేనత్త వరుస అవుద్ది, ఇది ఇంతవరకే మనకు తెలుసు. ఇది సూక్ష్మంగా కొంచెం లోతుగా ఆలోచిస్తే చాలా గొప్పది రాధాదేవి. అంటే ఆమె గోలోకం నుంచి ఒక శాపం వల్ల భూమి మీద జన్మించారు కృష్ణుడు రాధ. జన్మించిన తర్వాత కూడా ఆమె గుర్తుపట్టదు కృష్ణుణ్ణి. అంటే ఆమె జన్మించిన తర్వాత కృష్ణుడు వచ్చే వరకు కూడా ఆమె కళ్ళు తెరవదు, తన ఆ లోకంలో చెప్పే వచ్చి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె నామకరణం చేసే సమయంలో ఈ రాధ ఈ కృష్ణుడి తల్లిదండ్రులు ఈ కృష్ణుడిని తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన హస్తము తగలగానే ఆమె కళ్ళు తెరుస్తుంది. అంత గొప్ప ప్రేమ వాళ్ళది. రాధ రాధని తిప్పి చదివితే ధార, అంటే ఆ గోలోకంలో కూడా నీటి ధార, మామూలుగా మనకి పైనుంచి కిందికి ధార పడుతుంది నీటి ధార, కానీ కింది నుంచి పైకి, అదే రాధ. అంటే మన శరీరంలో మన కుండలిని శక్తి కింది నుంచి పైకి జాగృతం అవడమే రాధాశక్తి అని చెప్తారన్నమాట. కాబట్టి ఆ రాధాదేవిని స్మరించటం వల్ల, ఆమె గురించి తెలుసుకోవటం వల్ల మనలో ఆధ్యాత్మిక శక్తి పెరిగి అనంతమైన లోకాలకి మనల్ని తీసుకుని వెళ్తుంది. కాబట్టి ఆమె చాలా గొప్పది. ఆమె గురించి మనము చర్చించాలి అంటే ఒక 10-15 రోజులు కూడా సరిపోవు. కాబట్టి సూక్ష్మంగా కొంచెం వరకు చెప్పగలిగింది ఏంటిది అంటే, చాలా గొప్ప మహాతల్లి. బ్రహ్మదేవుడు తపస్సు చేస్తే, కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేస్తే ఆమె బొటన వేలు మాత్రమే దర్శనమిచ్చిందంటే ఎంత గొప్ప మహాతల్లి, ఎంత గొప్ప శక్తి కలది ఆమె. ఆమె పేరు తలుచుకుంటేనే ముక్తి వస్తుందంట. ఆమె కథలో చదివితే ఆమెని, అంటే ఎవరి జీవితంలోనైనా గొప్ప గొప్ప మహానుభావుల జీవితంలో అయినా వెనక్కి లాగేవాళ్ళు అన్నట్టు మనకు వెంబడి ఉంటారు. అట్లా అలాగే గోలోకంలో కూడా రాధాదేవిని విమర్శించిన వాళ్ళు, హింసించిన వాళ్ళు, అవమానపరిచిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆవిడ చిరునవ్వుతోనే సమాధానం చెప్పుకుంటూ, గొప్ప మహాతల్లి కదా, గొప్ప శక్తి గలది కాబట్టి చిరునవ్వుతో సమాధానం చెప్పుకుంటూ అక్కడ జరిగిన సన్నివేశాలని స్మరించుకున్నంత మాత్రం చేతనే మనకి తెలియని ఆనందం. అంటే అమృతం తాగితే, అంటే అమృతం అంటే మనకి ఇప్పుడు దొరకదు, ఎవరికైనా ఏదైనా తీపి పదార్థం ఇష్టమైన తింటే ఎంతటి ఆనందం కలుగుతుందో రాధాదేవిని స్మరించటం వల్ల కూడా మనలో తెలియని ఆనందం. అంటే మామూలుగా మనం అమృతం అంటే చక్కెరతో కలిపిన తీపి పదార్థాలని అనుకుంటాం, ఆ చక్కెర కూడా అసూయ పడుతుందంట, అయ్యో రాధాదేవి నామానికి ఇంత తీయదనం ఉందే, నాకు కూడా లేదేనంత ఈర్ష పడేంత గొప్పదైన నామం